అందరికి నమస్కారం. వాళ్ళు లిస్ట్ అవడానికి సాయంత్రం కొడుతుంది కానీ మండల బాబు పక్కకి వెళ్ళే ముందుకు రాకండి. ఈరోజు ఎప్పుడైనా సరే గంటా శ్రీనివాస గారు మీటింగ్ అయ్యేటప్పుడు పక్కన ఒకసారి పెట్టారు 5 సంవత్సరాల పరిధిలో. కానీ సారు ఎమ్మెల్యే అవగానే ఈ రోజు మన ప్రజలంతా సమక్షంలో సమస్యలు తీర్చుకోవడం సమస్యలు తీర్చాలని చెప్పేసి ఇవాళ మీటింగ్ పెట్టారు. కనుక ఈ రోజు మా బీవోల ఉన్న తరఫున కూడా సార్కి గిఫ్ట్ ఇచ్చాను, గిఫ్ట్ చెప్పాలనుకుంటున్నాం. మేము అది ఓకే లబ్ధిదారులు కనిపించట్లేదు సార్, కొంచెం ముందుకు. ఓకే 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 సార్, ఒకటి ఇవ్వండి సార్, అక్కడ ఇవ్వండి సార్, రెండోది రైట్. ఓకే సార్. డాక్టర్ గారు రావాలి ఇక్కడికి, డాక్టర్ గారు రావాలి కట్టించిన మరి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ఒక 80% కెనాల్ వరకు ఆయనప్పుడే కంప్లీట్ అయింది. మన ఉత్తరాదిన కూడా తోటపల్లి బ్యారేజీని కూడా మరి ఆయనే కంప్లీట్ చేశారు. తర్వాత చంద్రబాబు గారు ఓపెన్ చేశారు, అది వేరే విషయం. ఎందుకంటే గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా రైతులకి, మహిళలకి, అలా విద్యార్థులకి ఉపయోగపడే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం, ఇలాంటి పథకాలు పెట్టబట్టే ఈరోజు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు. మరి జగన్ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటారు, అన్న పైన దేవుడు ఉన్నాడు, మరి నాకు ఎవరో పోటీ కాదు, నాన్నగారు పేదవారు గురించి ఒక అడిగిస్తే నేను రెండడుగు వేస్తాను అని చెప్తుంటారు జగన్ గారు. నిజంగానే ఆయన చెప్పినట్టే ఈ రోజున ముఖ్యమంత్రి అవగానే మరి మీ అందరు తెలుసు పెన్షన్ 1000 రూపాయలు ఉండేది, ఆ పెన్షన్ని చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు 2000 చేశారు. ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు పథకం పెట్టుబట్టి, ఆ నవరత్నాలు ఆయన 1 ఇయర్ ముందు అనౌన్స్ చేయబట్టి రేపు పొద్దున ఆయన వస్తే 2000 అక్కడ చేస్తారు, ఇవే 2000 చేస్తారు. మరి జగన్ గారు ఆయన గారు 2000 చేసి ఆగల, 3000 చేస్తున్నారు. మరి కాబట్టి ఈరోజు 300 రూపాయలు చేస్తున్నారు.